జస్టిస్ చలమేశ్వర్ చౌదరి గతంలో నలుగురు జడ్జీలతో మీడియాకి ప్రెస్ మీట్కి వచ్చి మాజీ సీజీఐ దీపక్ మిశ్రా మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేసింది జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోనే. మాజీ సీజీఐ దీపక్ మిశ్రా ఈయన ఒకే రోజు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీపక్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేసిన 30 నిమిషాల తర్వాత ఈయన ప్రమాణ స్వీకారం చేయడంతో 30 నిమిషాల ఎక్స్పీరియన్స్ తక్కువ అవడంతో సీజీఐ అవకాశం కోల్పోయాడు. అందుకు కారణం ఎన్వి రమణ అని రాజకీయ విశ్లేషకుల అంచనా. రాబోయే ఏప్రిల్లో ఎన్వి రమణ సీజీఐ అవబోతున్నారు. ఇప్పుడు అతన్ని సీజీఐ కానివ్వకుండా ఉండటానికే అనేక రాజకీయాలకు తెరలేపారని రాజకీయ విశ్లేషకుల అంచనా. మొన్న జనవరిలో జస్టిస్ చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇద్దరు కలిసి జ్యుడీషియరీ మీద యుద్దం ప్రకటించిన విషయం యావత్ దేశానికి తెలిసిందే. ఈ దాడిని కొందరు జర్నలిస్టులతో వైసీపీ సోషల్ మీడియాతో చేపిస్తున్నారని బోగట్ట. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన అన్ని తీర్పులకి కారణం ఎన్వి రమణ అని మొదలెట్టారు. ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు 1 సంవత్సరంలో తీర్పు ఇవ్వాలని వచ్చేటప్పటికీ ఆయన్ను సీజీఐ కానివ్వకుండా చేస్తే జగన్ మీదున్న సిబిఐ కేసులు విచారించి తీర్పు ఇవ్వడానికి ఏ జడ్జి అయినా భయపడతారు. అప్పుడు జస్టిస్ చలమేశ్వర్ గారి పగ చల్లారుతుంది, ఒక దెబ్బకి ఇద్దరు అవసరాలు తిరుతాయి. ఇది రాజకీయ ఆట. వైసీపీ గతంలో కూడా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద ఇలానే అభిభావాలతో దాడి చేసి తమకు కావలసిన సోము వీరాజునే తెచ్చుకున్నారు. ఈ రాజకీయ ఆట రాబోయే ఏప్రిల్ వరకు జరుగుతుందని బాహటంగానే అందరూ చర్చించుకుంటున్నారు. అంటే ప్రస్తుతమున్న సీజీఐ రిటైర్ అయ్యి కొత్త వాళ్లు వచ్చే వరకు తర్వాత అంతా మామూలే, ఇంకో వ్యవస్థ మీదో లేక వాళ్ళకి నచ్చిన వాళ్ల మీదో పడతారు. ఇది వైసీపీ రాజకీయమని సర్వత్రా విమర్శలు గుప్పమంటున్నాయి.